करुणानिधि महाप्रभु येसु, ओ करुणानिधि महाप्रभु येसु, नीवे सिंहासनासीनुडवैदिवे, नीवे सिंहासनासीनुडवैदिवे, ओ करुणानिधि महाप्रभु येसु, ओ करुणानिधि महाप्रभु येसु, सत्य स्वरूपिवे परिशुद्धुडौ, सत्य स्वरूपिवे परिशुद्धुडौ, दावीदु तालमु कलिगियुन्नाव, दावीदु तालमु कलिगियुन्नाव, नीवु तेरचिनदि मोयगलेरु, नीवु तेरचिनदि मोयगलेरु, बंदिंचिनदि बंदिंचिनदि तेरुवगलेरुवरु, नी महात्म्यमदे करुणानिधि महाप्रभु येसु, ओ करुणानिधि महाप्रभु येसु, एडु नक्षत्रमुलु नी चेत कलौ, एडु नक्षत्रमुलु नी चेत कलौ, दीप स्तंभमुल मध्य संचरिंचेदौ, दीप स्तंभमुल मध्य संचरिंचेदौ, जीविंचुवाडौ आदि अंतमुलु, జీవించువాడవు వాది అంతములు, రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభు, రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, అది ఏ నీ ఘనత కరుణానిది మహాప్రభు యేసు, ఓ కరుణానిది మహాప్రభు యేసు, అగ్నివంతి నేత్రములు కలిగి, అగ్నివంతి నేత్రములు కలిగి, అపరంజివంతి పాదములు కలిగి, అపరంజివంతి పాదములు కలిగి, దేవుని ఏడు ఆత్మలు కలిగి, దేవుని ఏడు ఆత్మలు కలిగి, గ్రంథము తెరచే యోగ్యుడ నీవే, గ్రంథము తెరచే యోగ్యుడ నీవే, ధన్యుడవు నీవే కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నమ్మకమైన సత్య సాక్షి, నమ్మకమైన సత్య సాక్షి, సర్వ సృష్టికి కర్తయ్యుండి, సర్వ సృష్టికి కర్తయ్యుండి, నీతిమంతుడు బహు జ్వాలామయుడు, నీతిమంతుడు బహు జ్వాలామయుడు, దీర్ఘ శాంతుడు శక్తిమంతుడు, దీర్ఘ శాంతుడు శక్తిమంతుడు, ఆమె నన్ను వాడు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు, ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు, సాగిల పడెదరు కృతజ్ఞులై, సా
ಸಾಗಿಲಾ ಪಡೆದರು ಕೃತಜ್ಞುಲೈ ಆಶ್ಚರ್ಯ ಕ್ರಿಯಲು ಚೇಸಿತಿವಂಚು ಆಶ್ಚರ್ಯ ಕ್ರಿಯಲು ಚೇಸಿತಿವಂಚು ಪ್ರಭುವ ನೀವೇ ಅಗಮ್ಯುಡವಂಚು ಪ್ರಭುವ ನೀವೇ ಅಗಮ್ಯುಡವಂಚು ಕೊನಿಯಾಡೆದಮು ಓ ಕರುಣಾನಿಧಿ ಮಹಾಪ್ರಭು ಯೇಸು ಓ ಕರುಣಾನಿಧಿ ಮಹಾಪ್ರಭು ಯೇಸು ನೀವೇ ಸಿಂಹಾಸನಸಿನುಡವೈದಿರಿ ನೀವೇ ಸಿಂಹಾಸನಸಿನುಡವೈದಿರಿ ಓ ಕರುಣಾನಿಧಿ ಮಹಾಪ್ರಭು ಯೇಸು ಕರುಣಾನಿಧಿ ಮಹಾಪ್ರಭು ಯೇಸು మాట్లాడే దేవుడు బలపరిచే తండ్రివి, మాకు సమీపంగా ఉన్న మా దేవుడు, అన్ని పరిస్థితుల్లో నమ్మకం తగిన సహాయకుడు ఉన్నవాడు అనువాడమైనటువంటి దేవుడు, సమస్తను బాగుగా చేసేటువంటి దేవుడు, అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మీ సంకల్పం మారదు, మీరు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానిదని నమ్మి స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. ఇంతవరకు సహాయపడుతున్నారు, నడిపిస్తున్నారు మీకు స్తోత్రం. మాట్లాడుతూ కృపను గ్రహిస్తున్నారు మీకు వదనాలు. ఈ విధంగా బలపరుస్తున్న విధానం కొరకు మీరు స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నారు తండ్రి. ఐక్యులం సమస్తం చేయటకు శక్తిగల దేవుడు అని నమ్మి స్తుతిస్తుంటున్నాం. అదే కాలం పూట మీ పిల్లముగా చేరి మీ సన్నిధిలో రీతిగా ఏకేపిస్తుండగా దయచేసి మీరే జ్ఞాపకం చేసుకోండి, గడిపే సమయాన్ని ఘనంగా చేయండి. మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని మీరే సంధించమని ప్రార్థనలోకి వేస్తున్న పరిశుద్ధులందరికీ స్తోత్రం. ప్రతి వారికి కావలసిన భాగమును మీ ఆత్మచన గ్రహించి తద్వారా మీరే మయం పొందమని స్తుతం చేసుకుంటూ యేసు ప్రభువును నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
కీర్తనలు 70 5వ వచనం కీర్తనలు 70 5వ వచనం చదువుకుంటామండి. నేను శ్రమల పాలై దేనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమే. ఇందులో మొదటి మాట గమనిస్తాం, నేను శ్రమల పాలై దేనుడనైతిని. ఇదే మాట కీర్తన 40:17 రాయబడింది. కీర్తన 40:17 నేను శ్రమల పాలై దేనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొని చున్నాడు, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకుమే. మాట గమనిస్తాం, నేను శ్రమల పాలై దేనుడనైతిని, భయం పూర్ణ నీడే. ఈ మాట గమనిస్తాం, శ్రమలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఈ రెండు మాటలు గమనిస్తాం. శ్రమలు ఇక్కడ ఏమంటాయన్నా, నేను శ్రమల పాలై రెండవది దేనుడనైతిని అంటాడు. శ్రమలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఈ మాట గమనించండి. కీర్తనకాడు అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటాడు. నీతిమంతులకు కలిగేటువంటి ఆపదలు అనేకములు, కాబట్టి నీతిమంతునికి ఆపదలు వస్తాయి, నీతిమంతులకు శ్రమలు వస్తాయి. ఎవరు నీతిమంతులు? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడతారో, నిజముగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత శుద్ధి చేయబడతారో వాళ్ళు నీతిమంతులు, నీతిమంతురాలు అంటారు. ఆ నీతిమంతుడు నీతిమంతురాలని పిలువబడిన వారికి ఏమొస్తాయి అంట, శ్రమలు వస్తాయి. అంటే లోకస్తులకు శ్రమలు ఉండవాయి అంటే వాళ్ళకు కూడా ఉంటాయి, నీతి నిమిత్తమైనటువంటి శ్రమ. నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు అడ్డాయబడింది. లోకరీతిగా శ్రమ పడే వాళ్ళు పోలున్నారు, దానిలో నీతిమంతుడుగా చేయబడిన తర్వాత వచ్చేటువంటి శ్రమ, నీతిమంతుని కలిగేటువంటి ఆపదలు అనేకములు అడ్డాయబడింది. ఒకటి, ఎవరికి వస్తాయి శ్రమలు అంటే నీతిమంతునికి. రెండవది, ఎందుకు వస్తాయి శ్రమలు, కారణం ఏంటి? ఇక్కడ చదువుకుంటున్నాం, నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటాయబడింది. పుట్టుకతో ఎవరు దీనులు కారు. యెషయా గ్రంథంలో రాయబడింది ఒక మాట, పుట్టుకతో మనవరం తల్లి గర్భంలో పుట్టింది మొదలు కన్ను అపనమ్మకస్తులవై తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటేవని నాకు తెలుసును అని రాయబడింది. అంటే తిరుగుబాటు చేసేటువంటి స్వభావం మనది,
మొండి వైఖరి మనది. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనుల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను అని రాయబడింది. అంటే మన స్వభావం ఏంటి? తిరుగుబాటు చేసేది మన స్వభావము. రెండోది లోబడినటువంటి స్వభావం. అవిధేయులు మనం కదా. విధేయత చూపించినటువంటిది మన స్వభావం. పుట్టుకతో మనకు వచ్చిన స్వభావం ఏంటంటే తిరుగుబాటుతనం, లోబడనితనం, అవిధేయత, ఎదురాడేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళం మనం. అందుకే నిశ్చయ గ్రంథం ఒకటి అధ్యాయం రాయబడింది, పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తేని ఇప్పుడు వారి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని రాయబడింది. వాస్తవం ప్లరా, మనము తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళము. ఇది మన యొక్క వైఖరి, మన నేచర్. తిరుగుబాటుతనము మన హక్కు, జన్మ హక్కు. లోబడకుండా ఉండేది మన జన్మ హక్కు అది. అవిధేయత స్వభావము మన జన్మ హక్కు. మనిషికి ఎక్కడి నుంచి అంటే బై బర్త్, పుట్టుకతోనే వచ్చింది నేచర్ స్వభావం. దాన్ని ఎవరికి, దానికి కోచింగ్ ఎవరు, దానికి కోచింగ్ సెంటర్లు అంటటువంటి ఏమి ఇంకా పెట్టలేదు భూమి మీద. కాబట్టి ఇది మన స్వభావము. కాబట్టి ఆ స్వభావాన్ని బట్టి మనకు శిక్ష ఉంది, దైవోగ్రత ఉంది. బైబిల్లో తిరుగుబాటు చేసిన వారిని దేవుడు నష్టం చేస్తూ వచ్చాడు, అవిధేయులను దేవుడు శిక్షిస్తూ వచ్చాడు. కాబట్టి లోబడినటువంటి వాళ్ళని దేవుడు పనిష్మెంట్ ఇస్తూ వచ్చాడు. వాస్తవానికి ఆ యొక్క శిక్షకు మనము పాత్రులం. ఇలాంటి మనల్ని శిక్ష నుండి తప్పించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శ్రమల గుండా తీసుకు, శ్రమల పాలు చేస్తాడు. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది, 34వ అధ్యాయం అనుకుంటా. యోబు గ్రంథం 34వ అధ్యాయం కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని తీసుకెళ్లే మార్గాలు శ్రేష్టమైనవి. కొన్నిసార్లు మనకు అది ఆయాసకరంగా ఉండొచ్చు, ఎంతో ఇబ్బందిగా మనకు ఉండొచ్చు, కానీ దైవ ఉద్దేశములు అవి ఎంతో ప్రశస్తమైనవి. ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు అనిపిస్తుంది కొన్ని పర్యాయాలు. 33వ అధ్యాయం 16వ వచనం నుండి నరులు గర్విష్లు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకొన్న చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. 19 వ్యాధి చేత మంచం ఎక్కట వలనను, ఒక నెముకల్లో ఎడతెగ నొప్పులు కలగొట్ట వలనను, వాడు శిక్షణము నొందును అని రాయబడింది. వ్యాధి చేత మంచం ఎక్కట వలనను, ఒక నెముకల్లో ఎడతెగ నొప్పులు కలగొట్ట వలనను, వాడు శిక్షణము నొందును. రొట్టె రుచిగల ఆహారం వానికి అసహ్యమగును, వారి శరీర మాంసం క్షీణించిపోయే వికారమగును, బయటికి కనబడకుండా ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. ఇది ఎందుకు దేవుడు శిక్షిస్తాడు, కారణం ఏంటి?
దేవుని వాక్యం గర్విస్తులు కాకుండా చేయనట్లు అని రాయబడింది. కడుపులరా, దేవుని మార్గాలు కొన్నిసార్లు మనకు అర్థము కాదు. అందుకనే ఆయన ఎంచుకునే మార్గం, ఆయన చేసి తీసుకెళ్లే మార్గం ఎంతో ప్రశస్తమైంది. కాబట్టి మనం దీనులుగా చేయటానికి దేవుడు ఏం చేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు. మనలో ఉండే అహంకారం, మనలో ఉండే గర్వం, మనలో ఉండే తిరుగుబాటు స్వభావం, మనలో ఉండే లోబడినటువంటి స్థితి, మనలో ఉన్నటువంటి అవిధేయత స్వభావం, వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి, మన దేవుడు తప్పించడానికి వాడుకునే సాధనమే శ్రమలు. అందుకని నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, దేవుడు నమ్ముకున్నా కదా నాకెందుకు ఇలాంటివి వస్తున్నాయని కొన్నిసార్లు ఏం చేస్తాం, నిరాశపడతాం. కాదు, వాస్తవమే స్కూల్లో జాయిన్ అయిన వానికి పరీక్షలు ఉంటాయి, బర్రెలు కాసేవానికి ఏం పరీక్షలు ఉండవు కదండి. అలాగనే నీతిమంతుడిగా చేయబడిన తర్వాత, ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాతనే మనకేముంటాయి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా మన జీవితం తీసుకొని పోబడుతుంది, నడిపించబడతాం. ఎందుకు, కారణం ఏంటి? కాబట్టి మనల్ని దీనులుగా చేయటానికి. రెండోది, మనల్ని సమీపస్తులుగా చేయటానికి. దేవుడు మన పక్షంగా ఉన్నత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటో ఉద్దేశం, మనం ఆయనకు సమీపస్తులం కావాలా? ఎప్పుడు ఆయనకు సమీపస్తులం అవుతాం, ఎప్పుడు లోకానికి దూరం అవుతామో అప్పుడు దేవునికి దగ్గరవుతాం. అందుకనే మనల్ని లోకం నుండి వేరు చేసుకున్నాడు. ఒకటైతే లోకం నుండి మనల్ని దూరపరుస్తాడు దేవుడు, మనుషుల నుండి, పరిస్థితుల నుండి దేవుడు దూరం చేస్తాడు. దూరంగాని కారణం ఉండదు ఒకటి, అందుకని దాని కొరకు వాడే సాధనమే శ్రమ. శ్రమల మూలంగా దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు. శ్రమల మూలంగా దేవుడు మనల్ని తనకు సమీపస్తులుగా చేస్తాడు. మోర్ అండ్ మోర్, ఎక్కువగా ఎక్కువగా దేవుని పైన మనము ఆధారపడడానికి అవకాశం ఉంటుంది శ్రమల్లోనే. శ్రమల్లోనే అంతమించి ఇంకోటి ఏం కాదు. మూడోది, మన దేవుడు పరిశుద్ధులుగా చేస్తాడు దేవుడు. అందుకని మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని రాయబడింది. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మనం పాలు పొందని ఎల్లా దుర్బీజులమే కానీ కుమారులం కాము అని రాయబడింది. కడుపులారా, మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ఆయన మన మేలు కొరకు మనల్ని శిక్షించుచున్నాడు అని రాయబడింది. మనం ఇంకా పరిశుద్ధులం కావాలని, మనల్ని పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం లేరా. అందుకనే విశ్వాస జీవితం లోపల దేవుని వాక్యం చెప్తుంది, మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కానటువంటి లక్షణాలన్నీ కూడా తీసేసి మన దేవుడు దీనులుగా చేసి, అది ఇష్టం దేవునికి. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటాం. అందుకని కీర్తనకు అంటాడు 34లో, దేవుడు దీనుల మొర ఆలకించును వింటాం ఒక చోట. ఈ దేవుని మొర పెట్టగా యెహోవా ఆలకించెను అని రాయబడింది. తర్వాత పేతురు పత్రిక చదువుకుంటాం, దీనులకు కృపను గ్రహించును అని రాయబడింది. ఆత్మవిషయమై దీనులైన వారు ధనిలు, వారు భూలోకం ఏం చేస్తుంటే వాళ్ళు స్వతంత్రించుకుందరు అని రాయబడింది. దీనులు ధనిలు వాళ్ళు. కాబట్టి దీని మొరపెట్టగా యెహోవా ఆలకించెను. కాబట్టి ఈ దీనుల మొర దేవుడు లక్ష్యపిస్తాడు, లక్ష్య పెడతాడు. దీనులకు దేవుడు కృపను గ్రహిస్తాడు. దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, దేవుని వాక్యం చెప్తుంది. కడుపులారా, కొన్ని పర్యాయాలు నిరాశపడతాం, ఎందుకు నాకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తాయి అనుకుంటాం. కాదు, మనల్ని దీనులుగా చేసి ఇలాంటి ధన్యతలోనికి మనం నడిపించడం దైవ సంకల్పమైంది. అంతేకాదు, మనల్ని దేవునికి సమీపస్తులుగా చేసుకుంటాడు దేవుడు. ఎంత సమీపంగా ఉంటామంటే, ఎంత శ్రమలకుండా తీసుకొని పోబడతామో అంతగా దేవునికి ఏమవుతాం, సమీపస్తులమవుతాం.
అంతగా దేవునికి దేవుని రుచిస్తాం, దేవుని అనుభవిస్తాం. అందుకే యోబు గ్రంథకర్త అంటాడు, వెనికరిచిన నిన్ను గురించిన వార్త నేను విన్నాను కానీ ఇప్పుడు నిన్ను కళ్ళార చూస్తున్నా అంటాడు. ఎప్పుడు? శ్రమ పొందిన తర్వాత, శ్రమల పాలైన తర్వాత ఏమంటాడు, వెనికిడి చేత నిన్ను గురించిన వార్త నేను విన్నాను, ఇప్పుడు నిన్ను కళ్ళార చూస్తున్నాను. దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. విశ్వాసికి అనుభవం ఎక్కడొస్తుంది? ఎప్పుడు శ్రమల గుండా నడిపించబడతావో, ఎప్పుడు శ్రమల గుండా నేను ఆ జీవితం తీసుకొని పోబడుతుందో అప్పుడు ఏం చేయబడతాం. కాబట్టి ఆ దేవుని రుచించడానికి, దేవునికి సమీపస్థలం కావడానికి అవకాశం ఉంది. మనల్ని పరిశుద్ధపరిచేది కూడా శ్రమలే. మనము రక్షించబడ్డాము కానీ పరిపూర్ణతలోనికి ఇంకా మనము తీసుకొని రాలేదు, రాబట్టబడలేదు, నడిపించబడలేదు. ఇంకా ఏదో బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, మనలో పాలు పొందినంత మాత్రాన, ఏదో గుడికి కానుకలు ఇచ్చినంత మాత్రాన, ఏదో గుళ్ళో కాస్త పనిచేసినంత మాత్రాన, లేకుంటే ప్రసంగం చేసినంత మాత్రాన, లేకుంటే ఇంకా మందిరంలో ఆయా రకాల పరిచయంలో పాలు పొందినంత మాత్రాన మనం పరిశుద్ధులమేమీ కాదు. ఇంకా పూర్తి పరిశుద్ధులని మనము నడిపించవల్లే. మళ్ళీ ఇంకా ఉన్నాయి, శరీర స్వభావాలు లేవా, అసూయ లేదా, స్వార్థం లేదా, గర్వం లేదా, వ్యక్తి నటన వేసిదారి జీవితం లేదంటమ్మా, ఉంది. ఎక్కడ పూర్తి పరిపూర్ణత ఎక్కడొచ్చాం? రాలే. అందుకని దేవుడు ఏం చేస్తాడు, శ్రమల గుండా తీసుకొని వెళ్ళి మనలో ఉండేటువంటి కరుకుదనాన్ని, మన ఉండే పాప స్వభావాన్ని అంతా కూడా ఆయన తీసేస్తాడు. అందుకని బ్లారా, మనల్ని ప్యూరిఫై చేసేది ఏంటిది? శ్రమలే. మనల్ని శుద్ధీకరించేది, మన జీవితాన్ని శుద్ధీకరణ వైపు నడిపించేవి ఏంటివి? శ్రమలే. అందుకనే శ్రమలు మనల్ని శుద్ధి చేస్తాయి. నశించిపోయే సువర్ణం అగ్ని చేత పరీక్షించబడుతుంది. దానికి అగ్ని పరీక్ష లేకపోతే అది మేమి బంగారమో, లేకుంటే డూప్లికేట్ బంగారమో తెలియదు. ఎప్పుడైతే బంగారము అగ్ని గుండా నడిపించబడుతుందో అప్పుడే తెలుస్తుంది దానికి ఏమని, ఇది మేలిమి బంగారము, ఇది ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి బంగారము అని తెలుస్తుంది బ్లారా. అలాగూ విశ్వాస జీవితంలో పట్ట దేవుని వాక్యం చెప్తుంది ఏమని. కాబట్టి మనల్ని ప్యూరిఫై చేసి శుద్ధి చేసేది శ్రమలే. అందుకని విశ్వాస యాత్రలో శ్రమల గుండా నడిపించబడుతున్నప్పుడు విసిగిపోయావేమో, నిరాశపడ్డావేమో, కలత చెందావేమో, ఒకసారి జాగ్రత్త గుర్తించు. నాకెవరు లేరని, నాకు తోడే లేదని, లేకుంటే నా జీవితంలో కూడా నా బతికి ఇలాగైందని ఒకవేళ నీ జీవితంలో అనుకుంటే మిత్రమా, ఉదయకాలం పూట దేవుని వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతుంది ఏమని. వాస్తవం శ్రమలు మనల్ని దీనులుగా చేయడానికి వాడే ఒక సాధనం. శ్రమలు మనల్ని ప్రభువుకు సమీపస్తులుగా చేయడానికి ఉపయోగించే ఒక సాధనం. శ్రమలు మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వాడకున్నటువంటి ఒక సాధనం. నిరాశపడ్డామేమో, అందుకే భక్తులు అంటాడేమని, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలా అంటాడు అపొస్తల కార్యములో. అది మాత్రం కాదు, రోమపత్రిక రాయబడింది మని మనదిట ప్రత్యక్షం కావు, మనదిట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని రాయబడింది లేదా. అందుకనే శ్రమ కలకమునుపు త్రోవబడి స్థితిని ఇప్పుడు ఈ వాక్యం అనుసరించి నడుచుకొంచున్నాను అంటాడు. డిసిప్లైన్డ్ లైఫ్, క్రమంగా జీవితం నడిపించేది కూడా శ్రమలే. కాబట్టి శ్రమలు మనల్ని దీనులుగా చేస్తాయి, శ్రమలు మనల్ని సమీపస్తులుగా చేస్తాయి, శ్రమలు మన జీవితాన్ని క్రమపరుస్తాయి, శ్రమలు మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తాయి. మనల్ని శుద్ధి చేసేది శ్రమలే. ఏదో రక్షించబడ్డంత మాత్రాన అంతే కాదు. కొంతమంది జీవితాల్లో వారు చూస్తాం చక్కటి ప్రసంగాలు చేస్తారు, కానీ వారి జీవితంలో పట దేవుని సమీపంగా ఉంటారా అంటే చెప్పలేం. కాబట్టి నేను ఆ జీవితంలో పట ప్రసంగాలు చూసి అతిశయపడడం మంచిది కాదు. దేవుని వాక్యం
అదొక వరం అంటే అని చెప్తారు భక్తులు. ఎవరైనా చేయొచ్చు, ఇదేం కాదు. కానీ మన లైఫ్, జీవితం, హృదయాంతరంగ వైఖరి, రహస్యపు జీవితం, అది ఎంతో ప్రశస్తమైంది కదా. కాబట్టి మనల్ని అలాగ నడిపించేవే శ్రమలు. కాబట్టి శ్రమను తృణీకరిస్తున్నావా నా కుమారుడా? ప్రభు చే శిక్షను తృణీకరించకము అని రాయబడింది. ఆయన గద్దెంపునకు విసుకకుము అని రాయబడింది. ఆయన ఏదైనా మార్గంలో తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఆయాసపడద్దు. ఆ మార్గంలో మనము ఎంతమాత్రం కూడా విసుక్కోకూడదు. ఎందుకంటావా? దేవునికి ఉద్దేశమైంది ఎందుకు? మనం దీనులుగా చేయటానికి, సమీపస్తులుగా చేయటానికి, మన జీవితాన్ని క్రమపరచడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేసి తన వలే చేయటానికి ఆయన ఉద్దేశమై మనం తీసుకెళ్తుండగా ఎందుకు విసుక్కోవాలా? ఎందుకు నిరాశపడాలా? చేయడం ఉంది కాబట్టి నిరాశపడతాం. ఒకసారి ప్రభు వైపు చూస్తామా? ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రభు వైపు చూడడానికి ఇష్టపడతామా? ఆయన వైపు చూస్తే అప్పుడు ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. పరలోకం వైపు చూస్తే అనిపిస్తామని, అయ్యో ప్రత్యక్షం కాబోయే మయమేట, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు కదా అనిపిస్తుంది. అందుకని ఆ మయము కొరకు భూలోకంలో దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక.